తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తోటి ఐఏఎస్ని సాధించడానికి సంబంధించి మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే నేను ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ద్వారా అసలు ఈ ఓరియంటేషన్ క్లాసెస్ అంటే ఏంటి, ఇందులో ఉండే టాపిక్స్ ఏంటి, వీటిని ఎలా మీకు నేను డెలివరీ చేస్తాను లాంటి వాటికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అలాగే దీనికి ముందు క్లాస్లో సిలబస్ని అనలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో తెలుగు లిటరేచర్ సిలబస్కి సంబంధించి గత క్లాస్లో నేను పేపర్ 1 పార్ట్ ఏ అంటే సెక్షన్ ఏని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇవాళ మనం ఏం చేస్తామంటే పేపర్ 1 పార్ట్ బి అంటే సెక్షన్ బిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుగు లిటరేచర్ సిలబస్లో పేపర్ 1 సెక్షన్ బి అనేది సాహిత్య చరిత్ర అని పిలుస్తాం మనం. సాహిత్య చరిత్ర అదే మీ కనుక పేపర్ 1 సెక్షన్ ఏ అయితే కనుక భాషా చరిత్ర అంటాం, అదే మీకు సెక్షన్ బి అయితే సాహిత్య చరిత్ర. సరే, భాషకు సాహిత్యానికి ఉన్న తేడా ఏంటి, అది వాటి వివరాలు ఏంటనేది మనం క్లాసులో చూసుకుందాం. మీరు గమనించాల్సిన వెరీ వెరీ బేసిక్ పాయింట్ ఏంటంటేనంటే మనము సాహిత్య చరిత్రను అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసును మనకి ఆంధ్ర మహాభారతం, నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతం అని మీ అందరికీ తెలుసును. 11వ శతాబ్దంలో నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని రచించారు. మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, నన్నయ్యను మనం ఆదికవి అని అంటాం. ఆదికవి అంటే మొట్టమొదటి కవి అని అర్థం. మరి నన్నయ్య మహాభారతాన్ని తొట్టతొలిగా తెలుగులో కావ్య రచనకు ఒక శ్రీకారం చుట్టారు కాబట్టి మనకి నన్నయ్యను ఆదికవిగా పిలుస్తున్నాం అనేది కనుక అనుకుంటే, తెలుగు సాహిత్యాన్ని వివిధ యుగాలుగా విభజిస్తారు. ఈ యుగాలుగా విభజించడం అనేది మీరు కేవలం లిటరేచర్లోనే చూడరు, హిస్టరీలో కూడా అంతే కదా. ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా అని ఎక్కడైనా ఎప్పుడైనా కానీ యుగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. తెలుగు సాహిత్యంలో కూడా అంతే. కాకపోతే తెలుగు సాహిత్యంలో యుగాల వారీగా విభజించుకునేందుకు అత్యంత కీలకమైనది ఏంటి అని అడిగితే, నన్నయ్యను ఒక మైలురాయిగా ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే నన్నయ్యకు ముందు, నన్నయ్యకు తర్వాత నన్నయ్య, ఇది ఒక కొండ గుర్తుగా, బండ గుర్తుగా మీరు పెట్టేసుకోండి. నన్నయ్యకు ముందు, నన్నయ్యకు తర్వాత నన్నయ్య అనే ఒక కాలిక్యులేషన్ కనుక మనకి తెలుగు సాహిత్యంలో వస్తే అప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అలా అనుకున్నప్పుడు ప్రీ నన్నయ్య అన్నారు. ప్రీ అంటే ముందు అని అర్థం. అలా అనుకున్నప్పుడు మీకు నన్నయ్యకు సంబంధించి ప్రీ నన్నయ్య పీరియడ్ అన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే టోటల్ నన్నయ్యను ఆధారం చేసుకొని మనం మాట్లాడుతున్నాం కాబట్టి నన్నయ్య పూర్వయుగము అనొచ్చు. ప్రీ నన్నయ్య అన్నప్పుడు నన్నయ్య పూర్వయుగమైంది. లేదా దాన్నే ఇంకోలా చెప్పొచ్చు, అదేంటంటే పూర్వ నన్నయ్య అని చెప్పవచ్చు. ఇంగ్లీష్లో ఉన్న ప్రీని తెలుగులో పూర్వ అని మాత్రమే కాకుండా ప్రాక్ అని కూడా పిలుస్తారు యాక్చువల్గా. మరి మీరు ఎప్పుడైనా హిస్టరీలో చదివారో తెలియదు కానీ ప్రీ హిస్టరీని ప్రాక్ చరిత్ర అంటారు. అందుకని మీకు ప్రాక్ ప్లస్ నన్నయ్య అన్నప్పుడు ప్రాంగ్ నన్నయ్య అనేది కూడా అవుతుంది యాక్చువల్గా. ప్రాంగ్ నన్నయ్య యుగం, ప్రాంగ్ నన్నయ్య యుగము అంటే ప్రీ నన్నయ్య. అందుకని మీకు పూర్వ నన్నయ్య అన్న, నన్నయ్య పూర్వ అన్న, ప్రాంగ్ నన్నయ్య అన్న ఒకటే అర్థము. అందుకని మీ సిలబస్లో పేపర్ 1లో సెక్షన్ బిలో మొట్టమొదటిగా ఏం చెప్పారు అంటే లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్ అన్నారు. లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్ అంటే అర్థం ఏంటంటే
తెలుగు సాహిత్యంలో నన్నయ్య కన్నా ముందు అంటే ప్రాంగ్ నన్నయ్య యుగంలో సాహిత్యం ఎలా ఉంది అని చదవండి అని. అది నేను ఆ క్లాసుల్లో వచ్చినప్పుడు ఆ సాహిత్యం ఎలా ఉంది ఏంటి లాంటి వాటికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను, అది వేరే కథ. కానీ ఇప్పటికైతే మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నన్నయ్యకు సంబంధించిన ఒక యుగ పురుషుడిగా తీసుకుంటున్నప్పుడు ప్రీ నన్నయ్య పీరియడ్ అనేది ఉన్నప్పుడు మీ సిలబస్లో ఒక రెండు పదాలను మీరు గమనించారలేదో, ఒకటి మార్గ, రెండేమో దేశీ అనే రెండు పదాలు ఉన్నాయి. మార్గ దేశీ అనే రెండు పదాలకి యాక్చువల్ అర్థం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా మీకు తెలుగు సాహిత్యంలో సంస్కృతం నుంచి అనువాదం చేయబడినవి ఉన్నాయి. నన్నయ్య మహాభారత అనువాదమే కదా, తిక్కన రామాయణం మహాభారతం అనువాదమే కదా, ఎర్రన హరివంశం అనువాదమే కదా, అలా మీకు తెలుగు సాహిత్యంలో అన్ని అనువాదాలే ఉన్నాయి కదా. అనువాదాలని అంటే అర్థం ఏంటంటే సంస్కృతం నుంచి కావచ్చు, ఇంకే భాష అయినా కావచ్చు, కానీ తెలుగువారికి మొట్టమొదట మాత్రం సంస్కృతం నుంచి అనువాదమైంది కాబట్టి మనం సంస్కృత అనువాదం అంటాం. కాబట్టి తెలుగు సాహిత్యంలో సంస్కృతం నుంచి, ఐ రిపీట్, తెలుగు సాహిత్యంలో సంస్కృతం నుంచి అనువాదమైన సాహిత్యాన్ని మార్గ అని పిలుస్తారు. సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదమైన సాహిత్యాన్ని మార్గ అంటారు. కొన్ని బ్రాడ్గా చూస్తే సంస్కృతమే కాదు, ఏ భాష నుంచైనా, హిందీ నుంచైనా, ఉర్దూ నుంచైనా, పర్షియన్ నుంచైనా, అరబిక్ నుంచైనా, లేకపోతే ఇంగ్లీష్ నుంచైనా, పోర్చుగీనీ, ఇంకొక భాష నుంచి తెలుగులోకి తెచ్చుకుంటే దాన్ని మార్గ అంటారు. అలా కాకుండా తెలుగువారే ఏదైనా ఒకటి కనుక తమంతట తామే ఇంకా అనువాదాలేమీ తెచ్చుకోకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా, అనువాదం లేకుండా చేస్తే దాన్ని దేశీ అంటారు. లోకల్, నాన్ లోకల్ అనొచ్చు సరదాగా చెప్పాలంటే. జానపద పాటలు ఉన్నాయనుకోండి, జానపద పాటలు ఖచ్చితంగా ఎవరితో అనువాదం కాదు కదా. ఒక వ్యక్తి తన మనసులోంచి అప్పటికప్పుడు వచ్చిన ఒక మంచి గాయం నుంచి వచ్చిన గేయం, లేదా ఒక మంచి అనుభూతి నుంచి వచ్చిన గేయం, అలాంటప్పుడు దాన్ని అనువాదం కాదు కాబట్టి దేశీ అంటాం. అలా కాదండి, సంస్కృతంలోంచో ఇంగ్లీష్లోంచో ఏదైనా ఒక పోయిట్రీని కానీ, నావెల్ని కానీ, లేకపోతే కావ్యాన్ని కానీ అనువాదం చేశామనుకోండి, అది మార్గ. తెలుగు సాహిత్యంలో నన్నయ్య కన్నా ముందు నుంచే మార్గ ఉంది, దేశీ ఉంది. నన్నయ్య కాలంలో కూడా మార్గ ఉంది, దేశీ ఉంది. నన్నయ్య తర్వాత కాలాల్లో కూడా మార్గ ఉంది, దేశీ ఉంది. ఈ లాజిక్ మీకు అర్థమైతే మార్గ దేశీ అనేది ఫస్ట్ చాప్టర్లోనే ఎందుకు పెట్టారో మీకు అర్థమవుతుంది. అంటే అసలు మీరు తెలుగు సాహిత్య చరిత్ర ప్రారంభంలోనే నన్నయ్య కన్నా ముందే మార్గం అంటే ఏంటో, దేశీ అంటే ఏంటో తెలుసుకొని అక్కడి నుంచి మీరు అన్ని యుగాల్లోనూ మార్గం అంటే ఏంటో, దేశీ అంటే ఏంటో వాటిని అర్థం చేసుకుంటూ మీరు చదివితే మీరు సిలబస్లో ఉన్న వాటిని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పడం మన సిలబస్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు నన్నయ్య కన్నా పూర్వ యుగాల గురించి, యుగం గురించి మనం అర్థం చేసుకుందాం, ఎలాగో క్లాసులు చెప్పుకుంటాం. కానీ నన్నయ్యకు ఒక ముందు ఒక యుగం ఉందని అర్థమైంది మనకి. ఆ తర్వాత కనుక మీరు చూస్తేనండి, తెలుగు సాహిత్యాన్ని ఏం చేశారంటే నన్నయ యుగం అన్నారు. అంటే నన్నయ్య గారు ఆయన యొక్క సాహిత్యపరమైన సిద్ధాంతాలతోటి ఏర్పడిన ఒక యుగం. ఆ తర్వాత శివకవి యుగం అన్నారండి, శివకవి యుగం అన్నారు. ఆ తర్వాత తిక్కన యుగం అన్నారు. యాక్చువల్గా ఈ యుగాలన్నింటినీ నేను చాలా విపులంగా మళ్ళీ ఇంకొక ఓరియంటేషన్ క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కేవలం సిలబస్ని అనాలసిస్ చేసేందుకు చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు తెలుగు లిటరేచర్ అంటే ఏంటో అస్సలు తెలియదు అనుకున్న వాళ్ళకు ఉపయోగపడాలని. తిక్కన యుగం తర్వాత ఎర్రన యుగం, ఎర్రన యుగం తర్వాత శ్రీనాథ యుగం, శ్రీనాథ యుగం తర్వాత ప్రబంధ యుగం,
ప్రబంధయుగం తర్వాత దక్షిణాంధ్ర సాహిత్యయుగం, దక్షిణాంధ్ర సాహిత్యయుగం తర్వాత ఆధునిక యుగమని తెలుగు సాహిత్యాన్ని కొన్ని యుగాలుగా విభజించడం జరిగింది. మీరు మొత్తం ఈ సిలబస్ ఉంది కదా, ఈ సిలబస్ అంతా ఈ యుగాల మీద ఆధారపడినది యాక్చువల్గానని. అలా అనుకున్నప్పుడు మీకు తెలుగులో 11వ శతాబ్దాన్ని నన్నయ యుగమని, 12వ శతాబ్దాన్ని శివకవి యుగమని, 13వ శతాబ్దాన్ని తిక్కన యుగమని, 14వ శతాబ్దాన్ని ఎర్రన యుగమని, 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగమని, 16వ శతాబ్దాన్ని ప్రబంధయుగమని, 17-18 శతాబ్దాలని దక్షిణాంధ్ర సాహిత్యయుగమని, 19-20 శతాబ్దాలని ఆధునిక యుగమని, ఇవాళ మన 21వ శతాబ్దంలో ఉన్నాం, అది కూడా ఆధునిక యుగమే అవుతుంది. అందుకని మీరు తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఏంటంటే తెలుగు సాహిత్యాన్ని యుగాలుగా విభజించారు. ఇప్పుడు యుగాలుగా విభజించబడిన ఈ తెలుగు సాహిత్యాన్ని సిలబస్లోకి ఫ్రేమ్ చేశారంతే. సిలబస్లో కూడా ఎలా ఫ్రేమ్ చేశారు సార్ అని ఒక్కసారి కనుక మీరు ఎప్పుడైనా సరదాగా చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా చేసిన విధానం ఆల్రెడీ నన్నయ్య కన్నా ముందు ఉన్న యుగాన్ని చాప్టర్ 1గా ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఇంతకుముందు నన్నయ్య పూర్వ యుగము లేదా నన్నయ్య కన్నా ముందు యుగము, ప్రాంగ నన్నయుగము అనే పేరుతో నిజానికి. తర్వాత నన్నయుగం అనేది 2వ చాప్టర్, శివకవియుగం 3వ చాప్టర్, తిక్కనయుగం 4వ చాప్టర్, ఎర్రనయుగం 5వ చాప్టర్, శ్రీనాథయుగం 6వ చాప్టర్, ప్రబంధయుగం 8వ చాప్టర్, దక్షిణాంధ్రయుగం 9వ చాప్టర్, ఆధునికానికి 10, 11, 12 అని 3 చాప్టర్లు ఉన్నాయి. 13వ చాప్టరు జానపద సాహిత్యం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఏమిటి అని అంటే, మన యొక్క మొత్తం టోటల్ సిలబస్ని కనుక మీరు చూస్తే ఈ యుగాలని ఈ సిలబస్లో బంధించి నువ్వు చదువుకోవాయా అన్నారు అంతేనండి. ఇప్పుడు మనకు డౌట్ రావాలి, సార్ శతాబ్దం అంటే సెంచరీ అంటే 100 ఏళ్ళు, ఇప్పుడు నన్నయుగం అంటే 100 ఏళ్ళు, అలా అందరివి ఎవరు చూసినా సరే 100 ఏళ్ళు ఉంటాయి. అంటే 100 సంవత్సరాల ఒక కవిని, ఆ కవికి సంబంధించిన వాటిని చదవడం అంటే చాలా ఏళ్ళు పట్టేస్తుంది మనకి. నిజానికి ఆ మాటకు వస్తే మొత్తం చూస్తే 1000 సంవత్సరాలు ఇది అంతే కదా. ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నాం, ఆయన 11వ శతాబ్దంలో ప్రారంభించాడు. 21వ శతాబ్దంలో ఉన్నాం అన్న మనం తెలుగు సాహిత్యానికి సంబంధించి 1000 సంవత్సరాల చరిత్రను చదవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది కదా. అందుకని మన సిలబస్ ఏం చేస్తుందంటే బెంగెట్టుకోకండి బంగారు తండ్రులు బంగారు తల్లులు, ఓ పని చేయండి అని చెప్పి సిలబస్లో ఏం చదవాలో చెప్పారండి. ఈ ఏం చదవాలో చెప్పిన దాన్ని నేను మీకు చాలా సింపుల్గా చెప్తాను. మీరు ఏం చేస్తారంటే సిలబస్లో ఉన్నదే చదవండి, అసలు మిగతా చదవకండి. చదవకండి ఎందుకంటారంటే సిలబస్లో లేదు కాబట్టి. అదేంటి సార్ సిలబస్లో లేని అడుగుతాడా, అడగడు. మరి అడిగితే ఏంటి చూద్దాం. అలా అనుకున్నప్పుడండి మీరు గమనించాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నన్నయ్య యుగానికి సంబంధించి ఏం అడిగారు సిలబస్లో అంటే, నన్నయ్య మహాభారతం రచించారు. ఈ విషయం మీ అందరికీ తెలుసునండి. ఇప్పుడు నన్నయ్య కన్నా ముందు సంస్కృత సాహిత్యం ఉంది. నన్నయ్య కన్నా ముందు ఉన్న సంస్కృత సాహిత్యంలో వేదాలు ఉన్నాయండి, 4 వేదాలు ఉన్నాయి. ఉపనిషత్తులు ఉన్నాయండి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. పురాణాలు ఉన్నాయి, ఒక 18 పురాణాలు ఉన్నాయి. ఇతిహాసాలున్నాయి, ఒక 2 ఇతిహాసాలు ఉన్నాయి. కావ్యాలున్నాయి చాలా.
నేను వీటి గురించి కూడా కొంత అవగాహన చేస్తూ కొన్ని ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటున్నానండి. నన్నయ్య వేదాలను తెలుగులోకి అనువదించలేదు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించలేదు, కావ్యాలు ఏమీ ముట్టుకోలేదు, పురాణాలు ఏమీ ముట్టుకోలేదు, ఇతిహాసాలు రెండిట్లో ఒకటేమో రామాయణం, రెండేమో మహాభారతం ఇతిహాసాలు. దాంట్లో నన్నయ్య రామాయణం ముట్టుకోలేదు, మహాభారతం మాత్రం తీసుకున్నారు. మామూలు కామన్ సెన్స్ అప్లై చేస్తే వచ్చే ఒక డౌట్ ఏంటంటే, సార్ నన్నయ్య వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, రామాయణం లాంటివి తీసుకోకుండా, అనువాదం చేయకుండా మహాభారతానికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారు? దానికి ఏవో కొన్ని చారిత్రక కారణాలో, సామాజిక కారణాలో, ఇతరత్రా కారణాలో ఉండకుండా ఉండవు కదా. ఆ కారణాలేంటి అంటే, నన్నయ్య 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారతాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ఒకనొక ప్రశ్న కనుక కామన్ సెన్స్తో మనకు అప్లై అయితే, మన సిలబస్ అదే హిస్టారికల్ అండ్ లిటరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆంధ్ర మహాభారత. నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని రచించడానికి సామాజిక, చారిత్రక మొదలైన కారణాలు ఏంటో తెలుసుకోండి. నన్నయ్య మహాభారతాన్ని ఎందుకు రచించారో తెలుసుకోండి. మిగతా వాటిని పక్కన పెట్టేసి ఆయన దీని మీద ఎందుకు ప్రాధాన్యాన్ని ఇచ్చారో తెలుసుకోండి. దట్స్ ఆల్. అయిపోయింది. ఇప్పుడు మీరు నన్నయ్య యుగము అంటే ఇంకేం చదవకండి. దాంతోపాటు కొంచెం ఏమంటామంటే లింక్ అయినా చదువుదాం. అసలు చదవద్దు అంటలేదు, అసలు చదవకుండా ఉండమని అంటలేదు, కానీ ఉన్నంతలో అక్కర్లేదు. అక్కడ కూడా కొంచెం లిమిటేషన్ ఉంది సిలబస్కి, ఆ లిమిట్ దాటి చదవకండి. ఏవేవో చదివేస్తే ఉపయోగం లేదు, అలా అని చెప్పి అసలు చదవద్దు అంటలేదు అని. ఇప్పుడు నన్నయ్య తర్వాత శివకవి యుగం ఉంది తెలుగు సాహిత్యంలో. ఆల్రెడీ మనం దాన్ని మాట్లాడుకున్నాం. శివకవులు ఏం చేశారంటే తెలుగు సాహిత్యంలో కొన్ని ప్రక్రియలు ఇచ్చారు. సరే, శివకవులు ఎవరు, వారు తీసుకొచ్చిన అంశాలు ఏంటనేది నేను వేరే ఓరియంటేషన్ క్లాసెస్లో కూడా కొంత చెప్తున్నాను. శివకవులు తీసుకొచ్చిన ప్రధానమైన తెలుగు సాహిత్యానికి ప్రయోజనం ఏమిటి అని అడిగితే కొన్ని ప్రక్రియలు. సరే, ప్రక్రియ అనగానేమి లాంటి డెఫినేషన్స్ మనం నేర్చుకోవాలి, నేను క్లాసుల్లో చెప్తాను మీకు. డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రక్రియ, ఉద్యమము, ధోరణి, ఈ ఏవైతే భావజాలము, దృక్పథము, కళా సౌందర్యాత్మకత, ఈ పదాలకి డెఫినేషన్స్ బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శివకవులు ఏం చేశారంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ప్రక్రియలు ఇచ్చారు కాబట్టి ఆ ప్రక్రియలో ద్విపదను మనం చదవాలి, శతకాన్ని మనం చదవాలి, రగడను మనం చదవాలి, ఉదాహరణాన్ని మనం చదవాలి. ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ద్విపదకేనో శతకేనకి ఉదాహరణకి రగడకేనో ఉదాహరణ చెప్పండి ఏమో కాదు. ఉదాహరణ అనేది ఒక ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో ఉదాహరణ అనే ఒక ప్రక్రియను ప్రారంభించిన వారు పాల్కురికి సోమనాథుడు, శివకవైన. అందుకని మీకు నాలుగు ప్రక్రియలు చదవమంటున్నారు శివకవులవి. వీలైతే అన్నీ చదవండి. ఈ నాలుగు ప్రధానం చేసుకుని శివకవులు ఎన్నైతే ప్రక్రియలు అందించారో అన్నీ చదవాలి మనం. అందుకని సిలబస్లో ఏం చెప్పారో చూడండి, శైవ పోయేట్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ అన్నారు. తెలుగు సాహిత్యానికి వాడు చేసిన సేవ ఏంటో చెప్పండి. నాలుగు శతకాలు నాలుగు ప్రక్రియలు చదవండి అన్నారు. ఇప్పుడు 100 ఏళ్ళ శివకవి యుగాన్ని సిలబస్లు ఏం చదవాలో అదే చదవమని చెప్పిందిగా. ఇంకా 100 ఏళ్ళ గురించి ఆలోచిస్తారు ఎందుకు, అక్కర్లేదు. తర్వాత చూడండి, నాకు ఈ సిలబస్ చాలా గొప్పది, అందమైనది, మహోన్నతమైనది అని నమ్ముతాను నేను. ఎందుకో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ మీకు
ఎగ్జాంపుల్ని లేదా ఒక అనాలిసిస్ని చేస్తాను చూడండి. నన్నయ్య మహాభారతాన్ని 11వ శతాబ్దంలో రచించారు. నన్న యుగం శివకవులు తమ తమ ప్రయోగాలు చేశారు. వారు 12వ శతాబ్దంలో ఉన్నారు. ఇప్పుడు తిక్కన వీరు ఇద్దరి తర్వాత 13వ శతాబ్దంలో వచ్చారు ఆయన. ఇప్పుడు తిక్కన గారు ఏం చేయాలి? నన్నయ్య సంస్కృతంలోంచి అనువాదం చేశారు కాబట్టి నన్నయ్యది మార్గ కవిత. శివకవులు అనువాదం చేయలేదు, సొంతంగా చెప్పారు కాబట్టి దేశీ కవిత. మరి నన్నయ్యది మార్గ అయితే, శివకవులు దేశీ అయితే, తిక్కన ఏ యుగాన్ని ఎంచుకోవాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? మార్గనా దేశీనా, అంతే కదా. అలా అనుకున్నప్పుడు తిక్కన ఏం చేశారంటే ఈ రెండింటిని కలగలిపిన, అంటే అఫ్కోర్స్ ఆయన ఎక్కువగా మార్గవైపు ఉంటారు కానీ దేశీని కూడా కలగలిపిన ఒక నవీన పంథ, తనదైన నూతన పంథ, తనదైన స్టైల్. అంటే తెలుగు సాహిత్యంలో అంతకుముందు రెండు మార్గాలు ఉండగా ఈవే వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ లేకుండా తదనంతర కవులకి ఒక అత్యద్భుతమైన రూపకల్పన చేసి ఒక ఏమంటామంటే పాత్ వేసి వెళ్ళాడండి ఆయన. పదగామి అయ్యాడు, పదాన్ని అందించాడు, మార్గాన్ని అందించాడు, అత్యద్భుతమైన వే వేశాడు కాబట్టి రోడ్ వేసి ఎల్లండ్రా తమ్ముళ్ళు అన్నారు కాబట్టి అతని యొక్క స్థానం తెలుగు సాహిత్యంలో చాలా గొప్పదైంది. నన్నయ్య మహాభారతం రాశారు గొప్పే, శివకవులు శైవ సాహిత్యం రాశారు గొప్పే, కానీ తిక్కన ఒక స్థానాన్ని పదిలపరుచుకొని తదనంతర కవులకి ఆ స్థానాన్ని అందించారు కాబట్టి మన సిలబస్లో ఏమనుందో చూడండి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మన సిలబస్లో ఉన్న పదజాలం చూడండి, తిక్కన అండ్ హిజ్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్. హిజ్ ప్లేస్ అదే నన్నయ్య అండ్ హిజ్ ప్లేస్ ఇన్ తెలుగు సాహిత్యం అనలేదండి. శివకవులు దేర్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్ అనలేదండి. ఎర్రన హిజ్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్ అనలేదండి. ఒక్క తిక్కనకే వాడారండి. ఆ ఒక్క తిక్కనకి వాడడమే లాజిక్. ఏమిటా లాజిక్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, తనకన్నా ముందున్న వారి స్థానాలని తనకు అనుగుణంగా మలుచుకోవడం. అంటే తిక్కన గురించి చదవడం లేదు తనకండి, తిక్కన గురించి చాలా సింపుల్గా కూడా చదవడం. ఏం చదువుతాము అంటే చాలా సింపుల్, ఒక మాటలో చెప్పాలి అంటే తిక్కన అంటే న్యూ అండ్ ఈజ్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్ కాబట్టి తెలుగు లిటరేచర్లో ఆయన స్థానం అంటే ఇప్పుడు ఏం చెప్పిందంటే చదవాలి. 100 ఏళ్ళ తిక్కన యుగాన్ని సింప్లిఫై చేసుకోలేదా? తర్వాత అండి మీరు మరొక నెక్స్ట్ తెలుగు సాహిత్యంలో నన్నయ్య శివకవులు తిక్కన ఈ 3 యుగాల తర్వాత ఎర్రన యుగం అని వచ్చిందండి. నన్న యుగంలో నన్నయ్య యుగకర్త కానీ ఆయనతో పాటు ఇంకా కవులు ఉన్నారండి. తిక్కన యుగంలో తిక్కన యుగకర్త కానీ ఆయనతో పాటు కవులు ఉన్నారండి. శివకవుల్లో ఒక యుగకర్త లేరు, ప్రధానంగా 2 యుగకర్తలు ఉన్నారు, పాల్కురికి సోమనాథుడు, నన్నయచోడు. వారిద్దరితో పాటు ఇంకో ఆయన కూడా ఉన్నారు, మల్లికార్జున పండితుడు. ప్రధానంగా 2, ఇంకా అనుకుంటే 3, ఇంకా అనేక మంది. అంటే ఒక ప్రధాన కవి ఉండి ఆయనతో పాటు ఇతర కవులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో మన సిలబస్లో నన్నయ్య దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకేమీ ఆయనతో పాటు ఇతర కవులు మాట్లాడలేదు. శివకవులు అంటే అసలు శివకవులు అనడంలోనే అంతా ఉంది. తిక్కన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన ఇతర కవులు అనలేదు. కానీ ఎర్రన దగ్గరికి వచ్చేసరికి ఏమన్నారంటే ఎర్రనతో పాటు ఇంకో కవి పేరు చెప్పారండి. ఆయన పేరు నాచన సోమన. మన తెలుగు సాహిత్యంలో ఈ సోమన అనే పేరుతోటి మనకి సిలబస్ పరంగా చూస్తే ఇప్పటికీ ఇద్దరు ఉన్నారండి. ఒకళ్ళేమో పాల్కురికి సోమన్న, ఆయన శివకవి 12వ శతాబ్దం. ఇంకొకరేమో నాచన సోమన్న, ఈయన మాత్రం 14వ శతాబ్దం అండి. ఇప్పుడు ఎర్రన నాచన సోమన్న అనే ఇద్దరు సమకాలీనులండి. అందుకని మీ సిలబస్ చూడండి,
ఎర్రన అండ్ హిజ్ లిటరీ వర్క్స్, నాచన సోమన అండ్ హిజ్ న్యూ అప్రోచ్ టు పోయిట్రీ అనే రెండు పదాలు వచ్చినాయి. అంటే ఎర్రనని నాచన సోమనని ఇద్దరిని చదవమని అర్థం. సింపుల్ చెప్పాలంటే ఎర్రనని నాచన సోమని చదవమని. కానీ ఆ అడిగిన సిలబస్లోని పదజాలం పట్టుకోండి, ఎర్రన హిజ్ లిటరీ వర్క్స్ అన్నారండి. మీకు గుర్తుందో లేదో, నన్నయ్యకి బ్యాక్గ్రౌండ్ చదవమన్నారండి, శివకవులకి కాంట్రిబ్యూషన్ చదవమన్నారండి, తిక్కనకి ఆయన స్థానం చదవమన్నారండి, నా ఎర్రనకి ఆయన రచన చదవమన్నారండి. నన్నయ్య ఒక కావ్యమే రాశారండి, మహాభారతం, అది కూడా పూర్తిగా కాదు. తిక్కన రెండే రాశారండి. సరే, శివకవులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాయొచ్చు, ఒక్కొక్కరు ఒక్కటి అనేకం రాయొచ్చు. పాలకురు సోమనాథులు చాలా రాశారు, ఇంకా నన్ను చోటు అంటే ప్రధానంగా కుమార సంభవమే. కానీ తెలుగు సాహిత్యంలో ఎర్రన్న దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఆయన నాలుగు కావ్యాలు రాశారండి. అరణ్య పర్వశేషం రాశారండి, రామాయణం రాశారు, హరివంశం రాశారు, నృసింహ పురాణం రాశారు. ఈ నాలుగు దేనికదే డిఫరెంట్. మామూలుగా ఇక్కడ పోల్చకూడదు కానీ డైరెక్ట్ రాజమౌళి లాగా ఏదో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమాలు పక్కన పెడితే మగధీర, మగధీర తీసిన ఆయన మళ్ళీ హఠాత్తుగా మర్యాద రామన్న, మర్యాద రామన్ తీసిన హఠాత్తుగా ఈగ, ఈగ తీసినట్టు హఠాత్తుగా మళ్ళీ బాహుబలి, హఠాత్తుగా మళ్ళీ త్రిబులారు. అంటే ఎంచుకున్న వస్తువులు, చేస్తున్న విధానం ఒకదానికొకటి పొంతం లేకుండా దేనికదే యూనిక్గా ఉండడం, అదే ఎర్రన చేశాడండి తెలుగులో. అందుకని ఎర్రన రచనల ద్వారా తీసుకొచ్చిన ఆ కొత్త పోకడ, రచనల ద్వారా తీసుకొచ్చిన ఒక దృగ్విషయం, రచనల ద్వారా తీసుకొచ్చిన ఒక అత్యద్భుతమైన విషయం చదవండి అని చెప్పడం కోసమే ఎర్రన అండ్ హిజ్ లిటరీ వర్క్స్ అనేది మన తెలుగు సాహిత్యంలో మన సిలబస్లో ఉంది. ఇంకా మరి ఆయన సమకాలండి ఏం చేశారండి, నాచన సోమన్న. మామూలుగా అయితే ఆయన సమకాలండి ఏం చేయాలి, విచిత్రం ఏంటంటే ఎర్రన ఆయన సమకాలీనుడు నాచన సోమన్న ఇద్దరినే కనుక మీరు చూస్తే మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎర్రన నాచన సోమన్న ఇద్దరు సమానంగా రాసిన ఒక గ్రంథం హరివంశం అండి. సరే, నాచన సోమనది ఉత్తర హరివంశం, అందులో కొంత పార్టు, వస్తు అదే, స్టోరీ అదే. అంటే ఏం చెప్పదలుచున్నాను మీకు అంటే ఇద్దరూ అదే రాశారు. ఎర్రన గారిని యుగకర్త అంటున్నాం, ఆయన పేరు మీదే వంశం పెట్టాం, యుగం పెట్టాం. మరి నాచన సోమన్న కూడా అదే రాస్తే కొత్తదనం ఏముంటుంది? కొత్తదనం లేకపోతే ఆయన సినిమా ఎందుకు చూస్తారు? లాజిక్ అర్థమైందా? అల్లూరి సీతారామరావు సినిమా ఇద్దరు ముగ్గురు తీస్తే, రామారావు గారు తీసి కృష్ణ గారు తీస్తే ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళది చూస్తారు కదా. ఇప్పుడు ఎర్రన లాంటి ఒక అత్యద్భుతమైన యుగకర్తగా చెప్పబడిన కవి హరివంశాన్ని రాస్తే, అదే హరివంశాన్ని నాచన సోముడు రాస్తే కొత్తగా రాయాలి. కొత్తగా రాశాడు, రాసి నిరూపించుకున్నాడు, అందుని ఎర్రన పక్కన నిలబడ్డాడు. అలా నిలబడ్డాడు, నిలబడ్డానికి కారణం ఏంటంటే నాచన సోమన హిజ్ న్యూ అప్రోచ్ టు పోయట్రీ. న్యూ అప్రోచ్ అంటే నవీన దృక్పథం అని అర్థం అండి. అందునే నాచన సోమన నవీన గుణ సనాథ అయ్యాడు. మీరు గమనిస్తున్నారా? ఏం చదవాలో సిలబస్ చెప్తోంది, అదే చదువు. ఎందుకు చదవాలో తెలుసుకో, దాన్ని కొంచెం రిలేటెడ్గా చదువు, అయిపోయింది. అందులో తెలుగు సాహిత్యం సిలబస్ చాలా ఈజీ అంటాను నేను, తక్కువ అంటాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇందాక నేను చెప్పినట్టుగా నన్నయ్య, శివకవులు, తిక్కన, ఎర్రన, నాచన సోమన తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చిన కవి ఎవరు అంటే శ్రీనాథుడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, అది ఏమిటి అంటే శ్రీనాథుడి దగ్గరికి వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన లేదా వినాల్సిన అంశాలు వేరే ఉంటాయి. ఒకసారి సిలబస్లో శ్రీనాథుడికి ఏముందో ఒకసారి చూడండి. శ్రీనాథ ఆయన సమకాలీనుడైన పోతన, దేర్ వర్క్స్ అండ్ కాంట్రిబ్యూషన్. నన్నయ్య దగ్గర బ్యాక్గ్రౌండ్, శివకవుల దగ్గర కాంట్రిబ్యూషన్, తిక్కన దగ్గర ప్లేస్, ఎర్రన దగ్గర లిటరీ వర్క్స్,
నాచన దోమ దగ్గర న్యూ అప్రోచ్, శ్రీనాథుడు పోతన దగ్గర వర్క్స్ అండ్ కాంట్రిబ్యూషన్ అన్నారు. ఈ వర్క్స్ అండ్ కాంట్రిబ్యూషన్ అంతకుముందు ఎవరి దగ్గరైనా ఒకటి ఉందంటే కొద్దిగా శివకవుల దగ్గర ఉందండి, కొంతవరకు ఎర్రన దగ్గర ఉందండి. మరి ఎందుకు మళ్ళీ శ్రీనాథుడి దగ్గర పోతన దగ్గర అంటే, శ్రీనాథుడు పోతన విషయంలో మనం ఏం చదవాలి అంటే, శ్రీనాథుడు పోతన దగ్గర మనం ఏం చదవాలి అంటే వారి రచనలు చదవాలి, వారి సేవ చదవాలి. ఎందుకు చదవాలి అది, కారణం ఏంటి అన్నప్పుడంటే, నేను వేరే యాక్చువల్గా ఓరియంటేషన్ క్లాస్లో చెప్తాను. అంటే పోతాడు పురాణము, ఇతిహాసము, ప్రబంధము, కావ్యము ఇలాంటి వాటిల్లోంచి తెలుగు సాహిత్యం ఎలా అడుగులు ముందుకు వేసింది అని తెలుసుకుంటాం మనం. శ్రీనాథుడు రచించిన రచనలు తెలుగు సాహిత్యంలో ఒక్కొక్కటి ఒక్కొక్క దృక్పథానికి ఆధారం అండి. ఆయన శృంగార నైతం రాశారు, మరుత్రాడు చరిత్ర రాశారు, శాలివాహన సప్తది రాశారు. ఆయన భీమేశ్వరపురం అనేది భీమఖండం రాశారు, కాశీఖండం రాశారు. ఆయన రాసిన శివరాత్రి మహత్యము ఉంది, శృంగార నైషిధం లాంటిది రాసిన ఆయననేమో మళ్ళీ తిరిగి పలనాటి వీరచరిత్ర రాశారు. అంటే తెలుగు సాహిత్యంలో ఆయన రాసినవి ఇన్ని అన్నీ కావు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, ఒక విస్తృతమైన విజృంభణమైన విశ్వరూపం. అందులో ఆయన రచనలు చదివితే టోటల్ తెలుగు సాహిత్యంలో ఆయన తీసుకొచ్చిన ప్రధానమైన అంశాలు తెలిసిపోతాయని చెప్పడం. సేమ్ పోతన దగ్గర కూడా నన్ను ఇందాక నేను మీకు గుర్తుందండి, నన్నయ్య గురించి చెప్తూ నేను వేదాలు ఉన్నాయండి సంస్కృతంలో, ఉపనిషత్తులు ఉన్నాయండి సంస్కృతంలో, పురాణాలున్నాయండి సంస్కృతంలో, ఇతిహాసాలున్నాయి, కావ్యాలున్నాయండి సంస్కృతంలో. మనం మాట్లాడుతున్న పోతన 15వ శతాబ్దపు కవి. తెలుగు సాహిత్యంలో నన్నయ్య మహాభారతం అనే ఇతిహాసంతో తెలుగు సాహిత్యాన్ని ప్రారంభించారండి. శివకవులు ఎలాగో అనువాదం చేయలేదు, తిక్కన కూడా ఇతిహాసాన్నే కొనసాగించారండి. ఎర్రను కూడా కొంతవరకు ఇతిహాసాన్ని, కొంతవరకు పురాణాన్నే కొనసాగించారండి. నాచన సోమను కూడా అంతే, కొంతవరకు పురాణాన్నే, ఇదే ఇతిహాసాన్నే కొనసాగించారండి. శ్రీనాథుడు కావ్యాలను ప్రారంభించారండి. శ్రీనాథుడు ఆయన వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు పోతన రాయడానికి ఏముందండి, ఏం లేదు, గమనించండి. కానీ విచిత్రం ఏంటంటే, తెలుగులో 18 పురాణాలు ఉన్నాయండి. 18 పురాణాలు ఉన్నాయి. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, వామన పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, అగ్ని పురాణం, పద్మపురాణం, నారద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, ఈ పురాణాలన్నీ దాదాపుగా ఒకటే అయినా వాటిలో అత్యద్భుతమైనది ఏంటంటే భాగవతం. అందుకనే భారతం, రామాయణం, భాగవతం అన్నారు. నిజానికి భాగవతం పురాణాల్లో ఒకటి, కానీ దాన్ని చాలా చాలా గొప్పగా చెప్తారు. రెండు ఇతిహాసాలు ఒక పురాణంగా చెప్తారు. విచిత్రం ఏంటంటే, తెలుగు సాహిత్యంలో పోతన్న కన్నా ముందు కవులు ఉన్నారండి. నన్నయ్య ఉన్నారు, శివకవులు ఉన్నారు, తిక్కనున్నారు, గెరనున్నారు, నాచన సోములు ఉన్నారు. పోతనకి సమకాలీనుడిగా శ్రీనాథుడు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, పోతన్న కన్నా ముందు రామాయణం రాసిన వారు ఉన్నారు, భారతం రాసిన వారు ఉన్నారు, పురాణాలు రాసిన వారు ఉన్నారు, కావ్యాలు రాసిన వారు ఉన్నారు, కానీ భాగవతం రాసిన వారు లేరు. తెలుసా మీకండి, భాగవతం రాసిన వారు లేరు. నాకన్నా ముందు ఇంతమంది కవులు భాగవతాన్ని విడిచిపెట్టారు, అది నా కోసమేనేమో అని నమ్మినవాడు, నమ్మి దాన్ని స్వీకరించి భాగవతాన్ని రాసినవాడు పోతన్నా. అందుకని పోతన వర్క్స్ కాంట్రిబ్యూషను అంటే తెలుగు సాహిత్యంలో ఆయన ఆయన రచనే చాలు ఎంత గొప్పదో చెప్పడానికి, ఆయన కాంట్రిబ్యూషనే చాలు ఎంత గొప్పదో చెప్పడానికి. సింపుల్ లాజిక్. అందుకని మనకి శ్రీనాథుడు, పోతన ఇలాంటి వారి గురించి చెప్పడం జరిగింది. మన సిలబస్ని కనుక ఇలా అర్థం చేసుకోవడం మొదలు పెడితే, నేను ఈ సిలబస్ను
ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వివరాలు కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఏది పురాణం అంటే ఏంటి అనే ఈ ఓరియంటేషన్ క్లాసెస్లోనే దట్ ఐ టేక్ కేర్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే ఈ శ్రీనాథుడు తర్వాత తెలుగు సాహిత్యం ఎలాగ భక్తి కవుల్లోకి ప్రబంధ కవుల్లోకి వెళ్ళింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది నెక్స్ట్ ఎపిసోడ్గా చూద్దాం.